హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ బాగున్నారా? నేను బాగానే ఉన్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. ఫ్రెండ్స్, ఎవరన్నా ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఏంటంటే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నేను ఇప్పటి వరకు నేను నా పర్సనల్స్ నేను ఎప్పుడు చెప్పుకోలేదు, మాట్లాడుకోలేదు, అంటే ఎప్పుడు ఇలా చెప్పలేదు. నేను ఇప్పుడు ఫస్ట్ టైం నేను నాకు కొన్ని ఒక ప్రాబ్లం ఉంది చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏంటి అంటే నేను ఇప్పటివరకు నాకు కొంచెం నా ఫైనాన్షియల్ పొజిషన్ కొంచెం బాగలేదు. ఏంటి అంటే నా దగ్గర ఎఫ్డి ఉండేది ఒకప్పుడు మంచి అమౌంట్, అవన్నీ నేను మందులకి వాడుకుంటూ వచ్చాను. నా దగ్గర గోల్డ్ కూడా ఉంటే అది కూడా అమ్మేశాను, అమ్మేసి మెడిసిన్స్కి వీటికి ట్రీట్మెంట్లకి పెట్టుకుంటూ వచ్చాను. గతంలో నా వీడియోలు చూసిన వాళ్ళకి కూడా ఎంతో కొంత తెలుస్తూ ఉంటుంది, బాగా గోల్డ్ పెట్టేదాన్ని అన్ని అవి కూడా అన్నీ అమ్మేశానండి. అలా చాలా ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పొచ్చు నేను. ఏదో కాస్త డబ్బులు ఉంటే నేను ఎఫ్డీలు పెట్టుకున్న వాటిలో కూడా కొంత అమ్మేసి వాడేసుకున్నాను. కొంత అమౌంట్ మాత్రం ఉంటే నేను బయట వడ్డీకి ఇచ్చుకున్నానండి. ఆ వడ్డీ ఏంటంటే వస్తుంది, ఆ వడ్డీతోటే నేను నాకు కొంచెం నడుస్తుందండి. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు వడ్డీ ఇచ్చిన రోజు కొంచెం నడుస్తుంది, తర్వాత మళ్ళీ ఎఫ్డి చేసుకుంటాను. ఎందుకంటే బయట వచ్చే ఉద్దేశం లేదండి నాకు. నేను వాళ్ళకి ఏదో వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారన్నట్టుగా నేను ఇవ్వటం జరిగింది. అప్పుడు బయట ఇవ్వటం నాకు ఇష్టం లేదు. అయితే ఏంటంటే నాకు ఒక హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ మీరు. నేను మిమ్మల్ని అయితే మనీ హెల్ప్ చేయమని నేను అడగను ఫ్రెండ్స్, అడగట్లేదు. నాకేంటంటే నా వీడియోలు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఆదరించండి. నేను చేసే నేను చేసే వంటలు వ్లాగ్స్ ఇలాంటివి పెడుతూ ఉంటాను. ప్లీజ్ నన్ను ఆదరించండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, దయచేసి నన్ను ఆదరించండి, చూడండి. ఏంటి అంటే వ్యూవర్స్ చేతిలోనే ఉంటుంది ఒక యూట్యూబర్ సక్సెస్ అవ్వాలి అంటే. వ్యూవర్స్ ఏంటంటే సపోర్ట్ చేయాలి అనుకుంటే ఈజీగా ఇది అవుతారనమాట. వ్యూవర్స్ సపోర్ట్ లేకపోతే మేము ఎంత కష్టపడినా కానీ వృధాండి మా ప్రయత్నం అంతా. దయచేసి అర్థం చేసుకోండి నా ప్రాబ్లమ్స్. అంటే ఒక్కటి నన్ను ఒకళ్ళు ఒకళ్ళిద్దరు కూడా అడిగారు, మీరు బాగానే ఉన్నారు కదా, ఏదైనా పని చేసుకుని చేయొచ్చు కదా అని అన్నారు. నేను పని చేసుకునే పరిస్థితుల్లో లేనండి. నేను పని చేసుకోవటానికి కూడా అంటే నేను మనిషిని మాత్రమే ఇలా ఉన్నాను. చూడటానికి కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి కానీ మొత్తం నాకు నొప్పులు వస్తాయండి. అన్నీ ఏంటంటే కాల్షియం తగ్గిపోతూ ఉంటుంది మాటిపాటికి. నాకు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వచ్చిందండి 2017లో. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఆస్టియోఫోరిసిస్ అని ఒక ఎముకలు గుల్లబారిపోవటం అంటారు తెలుగులో వ్యాధిని, ఆ ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం వల్ల ఏంటంటే గట్టిగా నేను ఏ పని చేయలేనండి. అంటే ఇంట్లో వంట వరకు 4 గిన్నెలు కడగటం వరకు చేసుకోగలను, హార్డ్గా పని కూడా చేయలేను. ఏంటి అంటే ఇప్పుడు పొయ్యి ఉందనుకోండి, పొయ్యి మీద గట్టిగా మురికి ఉంటుంది కదా, అది గట్టిగా తోమినా కానీ చేతులు ఫుల్ పెయిన్స్ వచ్చేస్తాయి. ఆ రోజు కొంచెం హార్డ్ వర్క్ ఇంట్లో ఏదైనా హార్డ్ వర్క్ చేసినా, ఇల్లు కడిగినా, ఇలాంటి పనులు చేసినా కానీ ఆ రోజంతా చేతులు నొప్పులతో బాధపడతాను. కాళ్ళు నొప్పులు, చేతులు నొప్పులతో అంత బాధలు ఉంటాయి అన్నమాట నాకు ఒంట్లో. అంటే ఎముకల ప్రాబ్లం అనమాట. అది ఏంటంటే పని చేసుకోలేను, గట్టిగా కష్టపడలేను. తర్వాత పోనీ ఏదైనా జాబ్ చేసుకుందాం అన్నా కానీ నాకు పెద్దగా చదువు లేదండి, క్వాలిఫికేషన్ లేదు. 9th క్లాసే చదివాను నేను. 10th లోకి రాగానే మా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారు. అందువల్ల ఏంటంటే నాకు చదువు కూడా లేదండి. దానివల్ల నేను అసలు ఏమీ చేసుకోలేని పరిస్థితి. చూడటానికి మాత్రం మనిషిని ఇలా ఉంటాను కానీ ఏమీ చేసుకోలేని పరిస్థితి. నాకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అందుకే నాకు సపోర్ట్ చేయండి. ఇన్ని రోజులు వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పడమే కానీ నా ప్రాబ్లమ్స్ నేను ఎప్పుడు చెప్పుకోలేదు. దయచేసి ఇప్పుడు నా ప్రాబ్లమ్స్ ఇలా చెప్తుంది ఏంటి, ఇలా చెప్తుంది ఏంటి అని అనుకోవద్దు ఫ్రెండ్స్. దయచేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోలు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నన్ను ఆదరించండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను చేసిన ఈరోజు నా పుట్టినరోజు ఫ్రెండ్స్, నా పుట్టినరోజు ఈరోజు. ఈరోజు ఇంట్లో వాళ్ళు ఎవరూ లేరు, ఒక్కదాన్నే ఉన్నాను. అయినా నా కోసం నేను చేసుకుంటాను, ఎందుకంటే ఒంటరితనం నాకు అలవాటు పడిపోయింది కదా, ఒంటరిగా ఉండటం అలవాటు కదా. ఒంటరితనంలో కూడా ఆనందాన్ని వెతుక్కుంటాను, ఉన్న దాంట్లో సంతోషంగా ఉండటానికే చూస్తాను, ఎప్పుడు బాధపడను. ఏంటి అంటే అందుకే
మా అమ్మ ఏంటంటే చిన్నప్పటి నుంచి పండుగలు మేము చిన్నప్పుడు మా అమ్మ అంటే మేము మా ఇంట్లో కన్వర్టెడ్ అనమాట, చర్చికి వెళ్తాం మేము. అయితే అప్పుడు మా మదరు ప్రార్థనకి వెళ్ళేటప్పుడు కూడా అందరు పండుగలు మేము అంటే ఇంట్లో వంటలు వండుకోవటం అలవాటు మాకు అన్ని పండుగలకి. నా పుట్టినరోజు కూడా అలాగే చేశారండి, ఫస్ట్ నుంచి కూడా బాగా జరిగేది. ఒక్కొక్క పుట్టినరోజు అయితే 200 మందిని అలా కూడా ఫీజ్ చేసుకున్న రోజులు ఉన్నాయి. అలా బాగా జరిగినాయి అనమాట నా పుట్టినరోజులు. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను పుట్టినరోజులు కూడా చేసుకోవట్లేదు. పోయిన పుట్టినరోజుకి నాకు కరోనా వచ్చింది, అందుకని చేసుకోలేదు, ఒంట్లో బాగాలేదు. ఈ పుట్టినరోజు మాత్రం ఎవరూ లేరండి టైంకి. కానీ నేను ఒక్కదాన్ని కాబట్టి వండుకున్నాను, ఏం వండుకున్నాను ఏం చేశాను అనేది పెట్టాను వీడియోలో. దయచేసి స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నా బర్త్డే చెప్పాను కదా. ఏంటంటే బర్త్డే సందర్భంగా ఏవేవో వంటలు అవి చేసుకుంటున్నాను. నాకు చిన్నప్పటి నుంచి పుట్టినరోజులు బాగా చేసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఎక్కువ అంటే చేసుకోకుండా ఉన్నది చాలా తక్కువ. పోయిన సంవత్సరం బర్త్డేకి మాత్రం కరోనా వచ్చింది నాకు. కరోనా వచ్చి అప్పటికి ఒక 15 డేస్ ఎందుకులే అని చెప్పేసి అప్పుడు ఏం చేయలే, ఇంట్రెస్ట్ అనిపించలేదు కూడా. అప్పుడు ప్రాణం కూడా అప్పుడు అంత నీరసంగా ఉండేది, అందుకని ఏం చేయలేదు. కానీ ప్రతి సంవత్సరం నాకు చేసే అలవాటు. కానీ ఈ సంవత్సరం ఏంటంటే ప్రతి సంవత్సరం బర్త్డే అంటే ముందే బట్టలు కుట్టించుకుని రెడీ చేసుకుని ఉంటాను. ఎందుకో ఈ సంవత్సరం అంటే బట్టలు కుట్టించుకోవాలనే ఇది అనిపించలేదు. ఎందుకంటే బట్టలు లేక కాదు, బీరువాలు చాలా చీరలు ఉన్నాయి. తర్వాత మొన్న మా అమ్మ వాళ్ళు కానీ మా అన్నయ్య వాళ్ళు కానీ ఇచ్చినవి చాలా చీరలు ఉన్నాయి. ఉన్నా కానీ మిషన్ దగ్గర ఇద్దాము కుట్టించుకుందాం అనే ఇది కూడా ఇంట్రెస్ట్ కూడా అనిపించలేదు. ఎందుకో తెలియదు, కొంచెం మనసు బాగుండకపోవటం వల్ల కావచ్చు, ఏదో చిన్న చిన్న డిస్టర్బెన్స్లు ఉంటాయి కదా దానివల్ల కావచ్చు, అంత ఇది అనిపించలేదు. కానీ నిన్న మొన్న నుంచి ఏమనిపిస్తుంది అంటే బట్టలు కుట్టించుకుంటే బాగుండేది కదా అని అనిపిస్తుంది. కుట్టించుకోలేదంటే ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్త బర్త్డే అంటే కొత్త వేసుకుంటాం కదా, ఈ సంవత్సరం కుట్టించుకోలేదు. తర్వాత ఇంకోటి మా అమ్మ కూడా ఉండనుంది ఈ సంవత్సరం, తనకి ఏదో వేరే పనులు ఉన్నాయని చెప్పింది. అదొకటి కూడా కొంచెం బాధగా ఉంది మా అమ్మ లేకపోవటం. సరే ఎవరున్నా లేకపోయినా మా అమ్మ ఒక అలవాటు చేసింది ఏంటంటే చిన్నప్పటి నుంచి ఏ పండుగలు వచ్చినా చుట్టుపక్కల వాళ్ళు అందరూ వండుకుంటారు కాబట్టి మేము ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం చిన్నప్పుడు. అయితే ఏ అందరూ వండుకుంటారు కాబట్టి మనం కూడా వండుకోవాలని ఒక అలవాటు చేసేసేసి ఈ వంటలు అలవాటు చేసుకోవాలి. అంటే పండగ అయినా పుట్టినరోజులైనా వండుకోవటం మాత్రం అలవాటు అనమాట. బాగా మాకు ఇది లేదు అని లేదు అని అనుకునే సమస్య ఉండదు, అలా ఎందుకో ఇష్టపడం అనమాట. మా అమ్మ అలవాటు చేసింది అట్లా. అందుకనే ఇప్పుడు ఈరోజు ఏంటంటే వంటలు చేస్తున్నాను. ఏం వంటలు చేస్తానో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, రైస్ పెట్టేసేసాను. ఆల్రెడీ రైస్ పెట్టేసి పక్కన పెట్టాను. తర్వాత ఏంటంటే పొయ్యి దగ్గర పెట్టేస్తాను. ఇప్పుడు ఏంటంటే రైస్ అయిపోయింది కదా, చింతపండు కూడా ఉడకబెట్టేసి గుజ్జు తీసాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, చింతపండు కూడా పెట్టేసి ఇది బాండి పెట్టేశాను. ఎందుకంటే మన పులిహోర తినమూత పెట్టాలి కదా, పులిహోర కలపాలంటే తినమూత పెట్టాలి కదా, దానికోసం బాండి పెట్టేశాను. ఇప్పుడు నేను ఆయిల్ పోసేసుకుంటాను. ఏంటంటే ఇదిగోండి పచ్చి శనగపప్పు ఆవాలు వేసేస్తున్నాను. ఈ రెండు ఏగాలి కదా బాగా. కొంచెం ఇవి శనగపప్పు ఏంటంటే కొంచెం పర్వాలేదు, వేగినవి వేగినట్టే కొంచెం బాగా. ఇప్పుడు ఏం చేస్తానంటే అల్లం ముక్కలు వేసేస్తున్నాను. పులిహోరలో అల్లం వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే కంపల్సరీ వేస్తాను అల్లము పచ్చిమిరపకాయలు, ఇవి తప్పనిసరిగా వేస్తాను. అది ఫ్లేవర్ చాలా బాగుంటుంది అసలు. తర్వాత ఇది పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు బాగా చీపి చీపి కోసేసుకున్నాను. తర్వాత కరివేపాకు వేసేస్తున్నాను.
ఎనిమిరుగాయలు లాస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే కలర్ ఊరికే కలర్ మారిపోతుంది ఎనిమిరుగాయలు, అందుకని చేస్తాను నేను. పసుపు కూడా వేసేస్తున్నాను నేను, దీంట్లోనే వేసేస్తానండి. చాలా మంది రైస్లో కలుపుతారు, నేను తిరుమూపలు వేసేస్తాను. తర్వాత మనం ఎంత రైస్ క్వాంటిటీ వేసుకున్నామో దాన్ని బట్టి ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం వేస్తున్నానంటే కొంచెం తక్కువ వేసుకుంటే బెటరు. మనం రైస్ కలుపుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకుని తక్కువ పడితే కలుపుకోవచ్చు. ఇలా వేసేసాను, వేసేసినాక ఇప్పుడు ఇది చింతపండు వేసేస్తున్నాను అన్నమాట. నేను ఇలా వేస్తాను ఫ్రెండ్స్, ఇలా చేసేసుకుని కొంచెం రైస్ ఏంటంటే చింతపండు కూడా పచ్చివాసన లేకుండా ఉంటుంది. ఆల్రెడీ ఉడకబెట్టాము, అయినా నూనెలో వేగితే పచ్చివాసన లేకుండా ఉంటుంది. మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట పిల్లలకి. ఇలా అన్నీ వేసుకుంటాను ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే వేసుకుంటారా కామెంట్ సెక్షన్లో తెలపండి. మీరు ఇలా తీసుకుంటారు, మీరు ఇలాగే తీసుకుంటారా. నేను చేసినట్టు చేసి ప్రయోగం మీరు కూడా నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఎలా ఉంది టేస్ట్ అనేది. ఇట్లా నేను ఉప్పు కూడా వేసాను, అన్నీ కలిపి బాగా ఎంత చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా చూశాను. ఇప్పుడు ఇది నేను దీంట్లో రైస్లో వేసేస్తాను. తిరుమూత పెట్టింది రైస్లో వేసేసుకుంటున్నాను ఇట్లా. అంతే, ఇలా రైస్లో వేసేసుకుని నేను కలిపేసుకుంటాను. అంతే, పులిహోర వేసింది. ఫ్రెండ్స్ ఇది పులిహార పని అయిపోయినట్టే. ఇది మనం మళ్ళీ కలుపుకుందాం, తర్వాత నెక్స్ట్ పని ఏంటో చూద్దాం. పొయ్యి మీద ఇంకో పని ఉంది కదా, పాలు ఉన్నాయి ఫ్రెండ్స్. నీకు పాలు పొయ్యి మీద ఇక్కడ పెట్టేస్తున్నాను. పెట్టేసి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు దీంట్లో నెయ్యి వేస్తున్నాను. చూడండి, నెయ్యి అన్నమాట ఇది. దీంట్లో వేసేస్తున్నాను వేడి వేడిగా, వేడి దాంట్లో నేను వేడి పాలు వేడి దాంట్లో. ఆ నెయ్యి అలా కరిగిపోతుంది దాంట్లో. కరిగిపోయిన తర్వాత ఇది దీంట్లో ఏంటంటే వేసేస్తున్నాను, కొంచెం సేమియా వేసుకుంటున్నాను. పాలు వేడైపోయి ఇంకా అది ఉడికిపోతాం సేమియా. ఇంకా పాలు నెయ్యి ఫ్లేవర్లో ఉడికిద్ది, దాన్ని ఉడికించుకుందాం. మళ్ళీ చూపిస్తా. ఆల్మోస్ట్ సేమియా ఉడికిందండి. పొయ్యి ఆఫ్ చేసేసుకుంటా, బెల్లం వేసేసుకుంటా. ఇప్పుడు బెల్లం ఎందుకు వేస్తానంటే, ఆఫ్ చేసినాక బెల్లము ఒకవేళ ఉప్పు బెల్లం అయితే అంటే బెల్లం టేస్ట్లు రకరకాలుగా ఉంటాయి. ఏదో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక్కొక్క బెల్లానికి విరిగిపోతాయి పాలు, అందుకని చెప్పేసి బెల్లం లాస్ట్లో వేస్తా. ఇలా కలిపేసాము, రెండు ఐటమ్స్ అయిపోయినాయి ఇప్పటికి, పులిహోర సేమియా పాయసం చేసేసాను. ఇంకోటి ఏమో గారెలు చేస్తాను, అది కూడా చేసేటప్పుడు చూపిస్తాను నేను. నూనె కాగిందండి, గారెలు వేస్తాను ఇప్పుడు. చేయి తడి చేసుకుంటున్నాను, చేయి తడి చేసుకుని పిండిలో తీసుకుంటాను.
ఇలా చేసుకుంటానండి. ఇలా చేసుకుని నీళ్ళు వేస్తున్నాను. ఖాళీ ఖాళీ నొట్టి తీసేద్దాము. స్టవ్ ఆఫ్ చేసా ఫ్రెండ్స్, చూసారా గారెలు చేసుకున్నాను. గారెలు ఇదేంటి, సేమియా పాయసం, తర్వాత పులిహోర, చింతపండు పులిహోర. ఫ్రెండ్స్ ఈ మూడు చేశాను ఇవాళ ఐటమ్స్. ఫ్రెండ్స్ కొంచెం నేను తింటాను, ఎందుకంటే చేశాను కదా, మీరు చూస్తుండగా తింటాను. సో ఇది చింతపండు పులిహోర ఫ్రెండ్స్, బాగుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా భలే ఉంది. చేసినప్పుడు పలుసుగా ఉంది, ఇంకా స్నానం చేసి రెడీ చేసేసరికి గట్టిగా అయింది. అయినా బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. బెల్లంతో చేశారు.